ప్రకటిస్తామని సిఐహెచ్యు విశాఖ నగర అధ్యక్షులు పి వెంకటరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై విరుచుకుపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యపై సిఐహెచ్యు ఆధ్వర్యంలో పెందుర్తిలో అఖిలపక్షం నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే చేసిన వ్యవసాయ చట్టం వల్ల రైతులకు హాని జరుగుతుందన్నారు. తద్వారా ప్రజలు ఆహారం కోసం ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ నాయకురాలు ఇంద్ర ఆయుధ నాయకురాలు బి అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సంఘాలు కలిపి ఒకే గొంతున ఒకటే ఆశయంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ సమావేశాన్ని మేమంతా దౌతున్నామండి. ఈ బీజేపీ పాలన వచ్చిన తర్వాత ఈ మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఎవరైనా నష్టాల్లో ఉన్నదాన్ని లాభాల్లోకి తేడానికి కూర్చడానికి ఈ ప్రభుత్వాలు ఆలోచించలే గాని లాభాల్లో ఉండే ఈ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ని అమ్మజూపుతున్నారంటే ఈ బీజేపీ ఏమని భావిస్తుందో ఏమనుకుంటుందో అర్థమవట్లేదు. ఈ విశాఖ ఉక్కుకి అనేక 50,000 చరిత్ర ఈ ఉక్కు కర్మాగారానికి ఉంది. 32 మంది ప్రాణదానం చేసి రక్త తర్పణలు చేసి ఎంతో పోరాటం చేసి ఈ ఉక్కు కర్మాగారాన్ని ఈ రోజు నిలబెట్టుకొని నష్టాల్లో ఉన్నా అది అలాగా ఈడ్చుకుంటూ దుర్మార్గంగా ఉన్నాయన్నది మనం ప్రజలందరము తెలుసుకోవాలి. ఏ కంపెనీనైనా అమ్మ చూపుతుంటే ఏదో పైకి వస్తున్నారు పోరాటం చేస్తున్నారు వాళ్ళంతటా వాళ్ళు ఊరుకుంటున్నారని ఈ బీజేపీ పాలన చాలా క్రూరంగా దుర్మార్గంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ మోడీ ప్రభుత్వానికి ప్రజలందరూ తిరుగుబాటు చేసి బుద్ధి చెప్తారని ఈ ప్రభుత్వం తెలుసుకోవాలని ఈ సమావేశాన్ని మేము ఎందుకు ఏర్పాటు చేశాము. ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రాల్లోని తీవ్రత చేస్తాము. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణని రద్దు చేయకపోతే ఇంకా తీవ్రత చేసి ఈ బీజేపీ పాలన అణగదొక్కే వరకు ప్రజలంతా తిరుగుబాటు చేస్తారని ఊరుకునేది లేదని ఆ రోజు ఈ రోజు ఢిల్లీలో చేస్తున్న ప్రతిఘటనకి ఇంకా ఎక్కువగా ఈ విశాఖ జిల్లా ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఈ బీజేపీ పాలన అణగదొక్కే వరకు ప్రజలు తీవ్రత చేస్తారని మేము సిపిఎంఎల్ నూడమ్మ క్రిసిగా మేము హెచ్చరికగా ఈ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని దింపే వరకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోకపోతే ఈ బీజేపీ పాలన అణగదొక్కే వరకు ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారని ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పేసి సిఐటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క విశాఖ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఎమ్మెల్సీలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి. ఆ ప్రకారం మాత్రమే ఈవేళ మీద ప్రభుత్వం మీద కానీ లేకపోతే ప్రతిపక్షాల మీద కానీ వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది.